తెలుసు కాకినాడ ఎస్సిజెడ్ అనేది లాస్ట్ 15 16 సంవత్సరాల నుంచి ఎంత వివాదాస్పదంగా ఉందో భూసేకరణ రైతాంగం ఏ విధంగా తమ భూముల్ని విడిచిపెట్టమని పోరాటాలు చేస్తున్నారు మనందరికీ తెలుసు ప్రత్యక్షంగా చూసాం మొన్న 23వ తేదీన క్యాబినెట్ లో ఏదైతే కాకినాడ ఎస్సిజెడ్ లో భూముల్ని విడిచిపెట్టాలి 2180 ఎకరాలు పరిహారం తీసుకొని రైతుల భూములన్నిటిని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాము అది ఒక చారిత్రాత్మక నిర్ణయం కేవలం దమ్మున్న నాయకుడు మాత్రమే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే తీసుకోగలిగిన నిర్ణయం అని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నా పిటాపురం సభలో పాదయాత్ర సందర్భంగా ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు గాని రైతు ప్రతినిధులు గాని పోరాట కమిటీ మన ఎస్సిజెడ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు గాని ముఖ్యమంత్రి గారిని ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ కష్టాలు చెప్పినప్పుడు పిటాపురం సభలో ఆయన ఒక కమిటీని వేసి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రకటించారు ఆ ప్రకారమే అధికారంలోకి వచ్చాక నన్ను అధ్యక్షునిగా పెడుతూ ఒక కమిటీని వేసి దీనిపై అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు 2020 జనవరిలో ఇచ్చాం ఆ కమిటీని వేశారు అయితే ఫిబ్రవరి తర్వాత నుంచే కరోనా రావడం వల్ల ఒక 3-4 నెలల పాటు ఆలస్యమైంది ఆ తర్వాత నుంచి వరుసగా ఇటు ప్రజాప్రతినిధులతోనూ అటు రైతు ప్రతినిధులతోనూ అధికారులతోనూ పలు దఫాలు సమావేశమై మొన్న 23వ తేదీన క్యాబినెట్లో ఒక నివేదికని కమిటీ సమర్పించడం జరిగింది ఆ నివేదికలో ఇచ్చిన సంచలనంగా అన్ని సిఫార్సులను కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించి ఆమోదించడం అనేది ఒక హిస్టరీ నందిగ్రామ్లో వెస్ట్ బెంగాల్లో ఆనాడు ఒక ఎస్సిజెడ్ ఏర్పాటు చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ తీసుకురావాలనుకుని ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య వచ్చి హింసాత్మక సంఘటనలు చెలరేగినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఆ భూముల్ని అందులో కొంత భూముల్ని వెనక్కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న సంఘటన మనకు తెలుసు కానీ సుమోటోగా నేను రైతుల పక్షాన ఆలోచించి నిలబడతానని చెప్పి కమిటీని వేసి ఆ నివేదికని యాజ్ ఇట్ ఇస్ గా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు ఒక హిస్టారికల్ సీఎం అని చెప్పి నేను చెప్తా మనం ఇచ్చిన ఏవైతే రైతులు డిమాండ్స్ ఉన్నాయో వాటిని అధ్యయనం చేసిన తర్వాత కొన్ని డిమాండ్స్ ని మేము పొందుపరిచి నివేదిక ఇచ్చాం దాంట్లో రైతులు పరిహారం తీసుకొని 2180 ఎకరాలని యాజ్ ఇట్ ఇస్ గా వదిలేస్తామని చెప్పాం వదిలేసాం వాళ్ళ దాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది అది కాకుండా ఆరు గ్రామాలని విడిచిపెట్టమని పెద్ద పోరాటం జరిగింది ఆరు గ్రామాలని కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో కమిటీ సిఫార్సుని అమలు చేయడానికి ఇవాళ సిద్ధమైన విషయం కూడా మీకు చెప్తా ఉన్నా శ్రీరాంపురం బండిపేట ముమ్మిడివారిపోడు పాటివారిపాలెం రావివారిపోడు రామరాఘవపురంలోని కొంత భాగాన్ని కూడా మనం విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అంటే ఏదైతే ఉన్న ఊరు కన్నతల్లి ఈ రెండు కూడా చాలా పవిత్రమైనవి భావిస్తాం చాలా ఇష్టపడతాం అలాంటి సొంత ఊర్ల్ని రైతుల సెంటిమెంట్ని గౌరవించి ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఉన్నవి ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఇస్ గా విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ ఆరు గ్రామాలని యాజ్ ఇట్ ఇస్ గా వదిలేయడమే కాకుండా ఇంతకుముందు భూసేకరణ జరిగినప్పుడు చాలా గ్రామాల్లో శ్మశానాలను కూడా సేకరించారు అంటే ఇవాళ ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి శ్మశానం లేని స్థితిని నెలకొల్పిన చరిత్ర కూడా గత ప్రభుత్వాలది ఈ విషయాన్ని కూడా వీటన్నిటిని మేము నివేదికలో చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక్కటే చెప్పారు శ్మశానాలు వదిలేయండి వారి అవసరమైన
గ్రామ అవసరానికి అవసరమైనవన్నిటిని కూడా వదిలేస్తూ ఒకవేళ ఆ శ్మశానాల అలైన్మెంట్ లో ఉంటే మళ్ళీ కొత్త భూమిని సేకరించి ఆ భూమిని కేటాయించి శ్మశానాలకు అవసరమైన నిర్మాణాలు చేపట్టి ఇవ్వమని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు ఇది కాకుండా చాలా దుర్మార్గం ఏంటంటే సేకరించిన భూమి సేకరించాలనుకున్న భూమి ఒకేతైతే అసలు సేకరణకి నోటిఫికేషన్ ఇవ్వని భూములకు కూడా నిషేధిత జాబితాలో పెట్టి 22 ఏ లో పెట్టి రైతులను అమ్ముకోకుండా చేసిన చరిత్రగత ప్రభుత్వం అంటే ఏంటంటే వాళ్ళ మీద ఒత్తిడి క్రియేట్ చేయడం ఒకవేళ వాటిని రైతు అమ్ముకోవాలంటే కుదరదు పిల్లలకి కట్నంగా ఇవ్వాలంటే కుదరదు అనుభవించడం తప్ప ఏమీ చేయలేని స్థితికి తీసుకెళ్లారు అంటే ఏంటి వారి మీద ఒత్తిడి క్రియేట్ చేసి నెమ్మది నెమ్మదిగా ఆ భూములు కూడా తీసుకోవాలనే కుట్ర పర్ణాగం దాంట్లో ఉంది ఈ విషయాన్ని కూడా మేము అధ్యయనం చేసిన తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టాలని సిఫార్సు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా అంటే ఏకపక్షంగా వీటిని కూడా విడిచిపెట్టండి 22A లో ఉన్న భూములన్నింటినీ కూడా విడిచిపెట్టండి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఇది కాకుండా 657 ఎకరాల అసైన్ ల్యాండ్స్ అన్సెటిల్డ్గా ఉండిపోయినాయి కోన ప్రాంతంలో 657 ఎకరాలకి సెటిల్మెంట్ జరగలే అంటే అప్పట్లో బిగినింగ్లో 2 లక్షలు ఇస్తానని 3 లక్షలు ఇస్తానని చెప్పినప్పుడు కొంతమంది తీసుకోలేదు ఆ తర్వాత మళ్ళీ 2 లక్షలు పెంచారు అది కూడా తీసుకోలేదు అలాంటి 657 ఎకరాలకు సంబంధించి ఎకరానికి మరొక 5 లక్షల రూపాయలు అదనంగా దాదాపుగా 10 లక్షల రూపాయలు ఇవ్వడానికని ఇవాళ నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎస్సీజెడ్ సమస్యని ప్రభుత్వం పరిష్కరించిన తీరు భవిష్యత్తులో ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు భూసేకరణ తదనంతరం మానవతా దృష్టితో ఏ విధంగా వ్యవహరించాలనే దానికి ఒక దిక్సూచి లాంటి నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మేము కమిటీ సమావేశాలు పెట్టినప్పుడు ఆ నాయకులు అటెండ్ అయ్యి కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు పుట్టి పుణ్యాన వాళ్ళ భూములు తీసుకుని మేము ఇవ్వలేమన్నందుకు వారి మీద ఒత్తిడి క్రియేట్ చేసి వారిని జైలుకి పంపించి పండగలు లేవు పబ్బాలు లేవు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు లేవు కరెక్ట్గా అదే టైం చూసుకుని వాళ్ళని జైలుకి పంపించడం సెంట్రల్ జైలుకి కొంతమంది పెద్దలు అయితే చెప్పారు మేము చెయ్యని పాపానికి మాతో జైల్లో బాత్రూములు కడిగించారని చెప్పారు జైల్లో బాత్రూములు కడిగే దుస్థితికి మా రైతులను తీసుకొచ్చారు ఆ పాపం ఊరికే పోలేదని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆ కేసులన్నింటినీ కూడా ఎస్సీజెడ్ రైతుల మీద పెట్టిన అన్ని కేసుల్ని ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప విషయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇకపై అన్ని విషయాలు అన్ని వివరాలని కూడా ఇమ్మని మనకి చెప్పాము అధికారులకి ఆ కేసుల వివరాలని కూడా తీసుకుని త్వరలోనే వీటన్నింటినీ కూడా ఎత్తివేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఈ క్రిమినల్ కేసెస్ని ఎత్తేయడమే కాకుండా స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారన్న విషయాన్ని చెబుతూ ఉన్నాం ఏంటంటే ఆ కీలక నిర్ణయం అంటే ఎస్సీజెడ్లో వచ్చే పరిశ్రమల్లో కూడా 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి యాక్చువల్గా ఎస్సీజెడ్కి మన రాష్ట్ర చట్టాలు అనుసంధానం కావని ఒక పెద్ద వాదన ఉంది కానీ క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు ఎస్సీజెడ్లో వచ్చే పరిశ్రమలు కూడా 75% ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే ఇందులో ఎలాంటి డీవియేషన్ లేదు దాన్ని కూడా వారు అమలు చేయాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలతో ఇవాళ క్యాబినెట్ ఆ తీర్మానాన్ని కూడా ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా న్యాచురల్గా ఏం చెప్తారంటే ఉద్యోగాలు స్థానిక ఉద్యోగాలు అనుకున్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు అటెండర్ లాంటి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు అలా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ఆ స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ ఎవరికైనా సరే అక్కడ ఉన్న యూత్కి కానివ్వండి ఇతరులకు కానీ ఆ ఉద్యోగాలకు సరిపడే స్కిల్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేసి వాటిని వారిని అక్కడ రిక్రూట్ చేసే విధంగా చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం దీన్ని సిఫార్సు చేస్తే దాన్ని కూడా క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఆమోదించడం జరిగింది
ఇది కాకుండా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఇవాళ దేశంలో అత్యధిక హ్యాచరీస్ రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్న జోన్ మన తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో ఉంది. కరెక్ట్ గా ఎస్సీజెడ్ ప్రాంతంలోనే ఉంది. ఇంత ముందు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వివిధ అంశాల మీద స్పందించి పోరాటాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము వచ్చిన తర్వాత ఈ హ్యాచరీస్ జోన్ ని మేము ప్రొటెక్ట్ చేస్తాం, మీ హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తాం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు ఈ హ్యాచరీస్ జోన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఎస్సీజెడ్ లో కానివచ్చు లేదా ఇప్పటికే వస్తూ ఉన్న దివీస్ పరిశ్రమ కావచ్చు, ఎక్కడైతే వారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో అక్కడి నుంచి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ట్రీట్ చేసి పైప్లైన్లు వేసి విశాఖపట్నం వైపు తరలించి అక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి సముద్రంలోకి వదిలే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకోవడానికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఏంటంటే సముద్రంలో ఇక్కడ ఎఫ్లుయెంట్స్ కలిసినట్లయితే హ్యాచరీ జోన్ నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ట్రీట్ చేసి ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి పంప్ చేసి పైప్లైన్లో మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లీన్ చేసి దాన్ని ట్రీట్ చేసి అక్కడి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టే విధానాన్ని ఇవాళ తీసుకురావాలని కూడా మనం ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మనసున్న ముఖ్యమంత్రి, ఒక దమ్మున్న ముఖ్యమంత్రి, రైతుల పక్షాన్ని నిలబడి ఆలోచించే ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కొంచెం వెనక్కి వెళ్దాం. 2012 ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే 2012 ఏప్రిల్ 20వ తేదీ ఆయన బర్త్డే, 4వ నెల 20వ తారీఖు 2012. నేను రైతుల మధ్యనే బర్త్డే చేసుకుంటా, నాకు రైతుల కష్టాలే నాకు ముఖ్యం, వారితో నేను మమేకం అవుతానని ఒక కథ చెప్పి ఆ రోజు తొండంగి ప్రాంతానికి వచ్చి ఎస్సీజెడ్ ప్రాంతంలో పోరాటం చేసి ఏరువాక చేసి భూములు దున్ని మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తాను, ఈ దొంగ ప్రభుత్వం అని ఆ ప్రభుత్వం అని ఆనాటి అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని తిట్టి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి రకరకాల శాపనార్థాలు పెట్టి పేపర్లో బ్రహ్మాండంగా కవరేజ్ ఇప్పించుకుని టీవీల నుండా చూపించుకుని వెళ్ళిపోయాడు. ఆయన అధికారంలోకి 2014 వచ్చాడు. ఎప్పుడు అంటే ఆయన ఉద్యమం చేసిన 2 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చాడు. 2 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు ఉన్నాడు? 5 ఏళ్ళు ఉన్నాడు. పోనీ 5 ఏళ్లలో 5 ఎకరాలన్నా వదిలేశారా రైతులకి? 5 ఏళ్లలో 5 ఎకరాలు వదలలే. ఏమిచ్చాడయ్యా తిరిగి బహుమానం అంటే కేసులు, ఒత్తిళ్ళు, భయంకరమైన ఒత్తిడి. అలా ఉండాలా, ఊర్లు వదిలిపెట్టి పారిపోవాలనే పరిస్థితి క్రియేట్ చేసి కొంతమంది నాయకులైతే ప్రైవేటు సైన్యాలు పెట్టుకున్నట్టుగా వారిని కూడా ప్రయోగించి వీరి మీద ఒత్తిడి చేసిన పరిస్థితిని చూసాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకున్న ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన మాటని ఇవాళ నిలబెట్టుకుని వేల రైతు కుటుంబాల్లో దీపం వెలిగించే రంగంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎవడైనా భూసేకరణ చేస్తే తిరిగి ప్రభుత్వాలు వెనక్కిచ్చిన సందర్భాలు చాలా తక్కువ, కానీ ఎస్సీజెడ్ భూమి 2180 ఎకరాలు వెనక్కి ఇచ్చేయడం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే నిజమైన రైతులు చేసిన పోరాటం ఇది, నిజమైన రైతుల ఆరాటం అది, మా భూమి మాకు ఇవ్వండి, మేము దున్నుకుంటాం, ఇది మాది, లేకపోతే మా పరిహారం చాలదు, అధిక పరిహారం ఇవ్వండి నేను. కానీ చూసారా, ఇదే ఇవాళ చూశాను 430 రోజుల నుంచి అమరావతిలో ఉద్యమం చేస్తున్నారు కొంతమంది అమరావతి రైతులు అని. ఎందుకు తెలుసా? మా భూములు మాకు వెనక్కి ఇవ్వద్దని, మా భూములు మాకు వెనక్కి ఇచ్చేస్తారేమో ఇవ్వద్దని ఉద్యమం జరుగుతుంది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అది తేడా. ఒక పక్క ఎస్సీజెడ్ కాకినాడ ఎస్సీజెడ్ ఏమో భూముల్ని ఇవ్వాలని చెప్పి రైతులు ఇంతకుముందు ఆందోళన చేస్తే వాళ్ళని లోపలించి జైల్లో పెట్టించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడ కూడా భూములు వెనక్కి ఇవ్వద్దు మీ బాబోయ్ అని
రైతులకి డైరెక్షన్ ఇచ్చి ఉద్యమాలు చేయిస్తా ఉన్నాడు. నేను అందరు రైతులను అంటే అమరావతి రైతుల్ని, కొంతమంది రైతులు ప్రత్యేకించి కొంతమంది రైతులు మాత్రమే ఈ రకమైన కార్యక్రమం అక్కడ చేస్తా ఉన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. ఇంక ఇది కాకుండా ఈరోజు ఉదయం నుంచి టీవీలు చూసినా మీడియాలో చూసినా తండ్రి కొడుకుల ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తే అయ్యో బాబు వీళ్ళకి ఏమైపోతుందో అని భయం వేసే పరిస్థితికి వచ్చారు. అసలు ఏం భాష వాడుతున్నారో వాళ్ళు తెలియదు, ఏం మాటలు మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఓ పక్కన కుప్పంలో తండ్రి చంద్రబాబు నాయుడు అదే భాష మాట్లాడుతుంటే విలేకరుల సమావేశం పెట్టి కొడుకు లోకేష్ కూడా అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంట ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే భయంకర. అసలు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో శాపనార్థాలు రకరకాల వ్యాఖ్యానాలు అసలు ఏమైందో నాకంటే అర్థం కావట్లేదు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్లోకి తండ్రి కొడుకు వెళ్ళిపోయారంటే పంచాయతీ ఎన్నికల్లో ఎలాగో దుకాణం సర్దేసిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కుప్పంలో కూడా తేడా కొట్టేసింది. అంటే ఆ తేడా బహుశా ఆయన ఊహించి ఉండరు, ఎందుకంటే కుప్పం అనేది ఆయన కంచుకోట అనే దగ్గర వాడితే అన్ని స్థానాలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కైవసం చేసుకున్నారు. దాంతో కుప్పం వెళ్ళి ఇవాళ అసలు వాడు వీడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎందుకింత మీరు దిగజారిపోయారు చంద్రబాబు అని అడుగుతున్నా. ఇంకా చిత్రం ఏంటంటే ముందు లోకేష్ గారిది కథ చూద్దాం, ఆయన ఏం మాట్లాడాడు. 38.89% పంచాయతీలు మేము గెలుచుకున్నాము అని అంటాడు ఒక పక్కన. 38.89% అంట బాటా చెప్పులు రేటు చెప్పినట్టు చెప్పాడు. 38.89% మళ్ళీ నేను అడుగుతాను లోకేష్ని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గారు, వాళ్ళని అడుగుతున్నా ఈ 38.89% పంచాయతీల జాబితాని మీరు మాకు పంపించగలుగుతారా, లేకపోతే మీకు నచ్చిన టీవీ ఛానల్ వరకు మీకు నచ్చిన మీడియా వరకు మీ సొంత పత్రికలకు పంపించండి, పబ్లిష్ చేయించిన 38.89% పంచాయతీలు ఏమేమి మీరు డిక్లేర్ చేసుకుంటున్నారు మేము చూస్తాం తరిస్తాం. అసలు ఒకసారి 42% వచ్చేసినాయి అంటాడు ఒక ఆయన తండ్రి. కొడుకు 38.89% బాటా రేటు చెప్తాడు. అంటే వినేవాడు చెప్పేవాడు రెండు ఒకటే అయితే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఈయన చెప్తాడు కావాల్సిన మీడియా అలా వింటారు, వీళ్ళకి కావాల్సినట్టుగా చూపిస్తారు రాస్తారు. ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్నా లోకేష్ గారిని సూటిగా, మీ 38.89% పంచాయతీల గెలిచిన పంచాయతీల జాబితాను మీరు మాకు ఎప్పుడు పంపించగలుగుతారు, ఇది ఒక విషయం చెప్పండి ఫస్ట్. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారంట జగన్మోహన్ రెడ్డి గారు పిరికి వ్యక్తి అంట. ఎవరు చెప్తున్నాడు? లోకేష్ని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. బుల్లెట్లు లేని గన్న జగన్ అని చెప్తున్నాడు ఆయన. ఎవడో రాసిస్తున్నట్టున్నారు, కొత్తగా ఉన్న పెట్టుకున్నట్టున్నారు. బుల్లెట్లు లేని జగన్ అంట జగన్ గారు. బుల్లెట్లు లేని జగనా, పిరికి వ్యక్త అనేది నీకేం తెలుస్తుంది, మీ నాన్నకి తెలుస్తుంది లోకేష్ అని చెప్తున్నాం. ఢిల్లీలో అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారినే ఆనాడు డైరెక్ట్గా నువ్వా నేనా అని పోరాటం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల అవమానాలు చేసినా ఒక్క అడుగు వెనక్కేయకుండా నిరంతరం ప్రజల్లో ఉండి పోరాటాలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పిరికి వ్యక్తిగా అభివర్ణించడం అనేది అసలు ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా తెలుసా అని అడుగుతున్నా. పిరికితనం, వెన్ను చూపి పారిపోవడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రక్తంలో లేని లక్షణాలు. మీకులాగా దొడ్డిదారులు ఆయన తెలియవు. రహదారి ఏదైనా సరే నేరుగా స్పష్టంగా చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎంత అమాయకత్వంలో ఉన్నాడా లేకపోతే లోకేష్ గారు ఏ కత్వంలో ఉన్నాడో మాకు తెలియట్లేదు, ఏ పదం వాడాలో తెలియక
పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణమని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. అది పెట్రోల్ రేట్లని డీజిల్ రేట్లని ఎవరు నియంత్రిస్తారో కూడా తెలియని అజ్ఞానంలో పార్టీలు నడిపితే ఇలాగే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు పెట్రోల్ ధరలు మానిటర్ చేస్తూ పెంచుకుంటూ పోతుంటే అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని తిడతా ఉంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఎందుకంటే మోడీని ఏమైనా అనే ధైర్యం లేదు తండ్రి కొడుకుకి. మోడీని అంటే ఏమవుతుందో తెలుసు వాళ్ళకి, భయంతో వణికిపోయి అది కూడా అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ ధరలని డీజిల్ రేట్లని కేంద్రం నియంత్రిస్తుందని ఎవరైనా చెప్పండి అయ్యా బాబు అని ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులను అడుగుతున్నాం. మీ నాయకుడు చెప్పండి లోకేష్కి ఇలాగా తెలిసి తెలియని మాటలు మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చేసారు మీరందరూ. ఒకసారి ఆయన కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరి చేతిలో అధికారులు ఉంటాయో ఒకసారి చెప్తే ఆయన ఏమైనా అర్థం చేసుకుంటాడేమో ట్రై చేయండి. పిచ్చి పీక్స్కి చేరిపోయినట్టుగా ఉంది. అంటే అధికారం లేకపోతే ఇంత అల్లాడిపోతున్న తండ్రి కొడుకుల్ని చూసి రాష్ట్రంలో జనం నవ్వుకుంటున్నారనే విషయం కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇలాగ వదిలేస్తే జగన్ రెడ్డి పాలనలో డబుల్ సెంచరీ కొట్టేలా ఉన్నాయి పెట్రోల్ రేట్లు అని చెప్తున్నాడు ఆయన. పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారో కూడా తెలియని అయోమయంలో పడి కొట్టుకుంటున్న నాయకుడు ఈ తండ్రి కొడుకులు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇది కాకుండా మళ్ళీ ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు మున్సిపాలిటీలకి. ఆ రోజుల్లో వీళ్ళు అధికారంలో ఉండి వెలగబెడుతున్న టైంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని తీసి మరపెట్టి జాగ్రత్తగా బీరువాలో దాచుకున్నారు ఎవరికి కనపడకుండా. ఆన్లైన్లో కూడా తీశారు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వస్తే ఒక మేనిఫెస్టో, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే ఒక మేనిఫెస్టో. ఏనాడైనా మేనిఫెస్టోల్ని అమలు చేసిన చరిత్ర మీ పార్టీకి ఉందా లోకేష్ అని అడుగుతున్నాను నేను. ఎప్పుడైనా ఇగో మేనిఫెస్టో మా పవిత్ర గ్రంథం, మేము దీంట్లో చెప్పింది చెప్పినట్టు చేస్తామని ఏనాడైనా సరే మేనిఫెస్టోని అమలు చేసిన చరిత్ర మీకు ఉందా మీ పార్టీకి అని అడుగుతున్నాను. సంక్షేమం అంటే పట్టని ప్రభుత్వం, పట్టని నాయకుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు. ఒకసారి గతానికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇవాళ ఏదో నోటుకు వచ్చినట్టుగా కారు కోతలకు వస్తూ ఉంటే ఇక్కడ వినడానికి ఎవరు అమాయకులు లేరని చెప్పి చెప్తున్నాం. మీ మేనిఫెస్టో ఏం చేశారో చూశారు కాబట్టి 2019లో రాష్ట్ర ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు. మేము అడిగాం మా ముఖ్యమంత్రి గారిని, ఒకటే చెప్పారు, గత 18 నెలల కాలంలో 20 నెలల కాలంలో మనం ఏం చేసాం అదే మన మేనిఫెస్టో. నవరత్నాలు అమలు చేసిన తీరు కానివ్వండి, కులాలు మతాలు చూడకుండా ప్రాంతాలు చూడకుండా కేవలం వారి అర్హతను చూసి పథకాలు ఇస్తున్న తీరు కానివ్వండి, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా తీసుకెళ్తున్న తీరు కానివ్వండి, ఇవే మన మేనిఫెస్టో. నేను చెప్తా ఉన్నా జగనన్న మేనిఫెస్టో, మా జగనన్న మా మేనిఫెస్టో, మా నాయకుడు మా మేనిఫెస్టో, ఆయన మాట మాకు మేనిఫెస్టో. అంటే చెప్పాడంటే చేస్తాడంతే అని ఇవాళ రాష్ట్రంలో జనం అంతా అనుకున్న పరిస్థితుల్లో ప్రజలు ఏం చెప్తే అది చేస్తా ఉన్న తరుణంలో మేము మేనిఫెస్టోలు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి మళ్ళీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం చిత్రం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా పెట్రోల్ రేట్లు ఎవరు పెంచారో కూడా తెలియనట్టుగా, ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన ఏంటంటేనంట, అంటే మన సిగ్గుపడాలి ఇంకంతకన్నా చేసేదే ఉంది. మున్సిపల్ వర్కర్స్కి అధికారంలోకి వస్తే 21,000 జీతం ఇస్తారంట నెలకి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 8,000 జీతం ఇచ్చారయా మీరు అని అడుగుతున్నా. మున్సిపల్ వర్కర్స్కి అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచిన ఘనత ఎవరిది? మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 18,000కి తక్కువ ఇస్తే ఒప్పుకోనని చెప్పి జీతాలు పెంచారు. అంతకుముందు మీరు ఎంత ఇచ్చేవారు? ఇప్పుడు వచ్చి 21,000 ఇస్తానంటున్నాం. ఒకవేళ మీ మేనిఫెస్టో మీరు గెలిచే అనుకుందాం, ఏదో ఎక్కడ దారి తప్పి ఒక మున్సిపాలిటీ గెలిచింది అనుకోండి, మీరు ఇవ్వగలుగుతారా 21,000? అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? సిగ్గుందా అసలు మీకు? అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఇది అన్నా క్యాంటీన్లు అంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు వీళ్ళు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తారంట, చేయండి మీరు అలా
ఏదో ఎలాగో మేము రాంగ్ కాబట్టి ఎలాగో మాకు స్థానాలు రావు కాబట్టి ఏదంటే చేయొచ్చు అనే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాన్ని మళ్ళీ అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అలా చిత్రం ఏంటంటే ఉచిత మంచినీటి కనెక్షన్లు కల్పించడంతో పాటు నీటి పన్నును కూడా రద్దు చేస్తాం అని ఒక హామీ ఇచ్చారు. ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక్కడున్న పెద్దలందరినీ మీడియా మిత్రులు కూడా అడుగుతున్నాను, ఏ మున్సిపాలిటీలో అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఒక కుళాయి కనెక్షన్ ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క కుళాయి కనెక్షన్ అంటే మేము చెబితే రాసే పత్రికలు ఉన్నాయి, మేము చెబితే చూపించే ఛానల్స్ ఉన్నాయనే ధైర్యం తప్ప తండ్రి కొడుకులు ఏమీ లేదు. ఇంకా అలా రోడ్ల మీదకి వచ్చి బెంబేలు ఎత్తిపోయి నోటుకి ఏమొస్తుంది? అసలు చాలా దారుణంగా మాట్లాడేది వాళ్ళు లోకేష్ గారు. వాళ్ళ పేరు చెప్తానంట ఉచ్చ పోసుకుంటున్నారని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. చిచ్చ చిచ్చ మాటలు కాకపోతే ఏమంటారు అట్ని? అసలు వాడే భాష ఏంటి మీకు? ఎవరో చెప్పుకుంటారు నువ్వు స్పీడ్గా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు చూడు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎంత స్పీడ్గా ఉంటారు అంటే స్పీడ్ అంటే ఇది అనుకుంటున్నాడు ఆయన ఉచ్చ పోసుకోవడం. ఈ పిచ్చి మాటలని మాట్లాడుతున్నాడు. పులిని చూసిన అక్క వాతలు పెట్టుకోకూడదు. ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకే ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఉండాలనే ప్రయత్నంలో స్ట్రాంగ్గా ఉన్నాను అనిపించుకోవడానికి ఇలాంటి చౌకబారు మాటలు చౌకబారు పదాలు వాడితే ఎట్లా? కనీసం ఏం మాట్లాడతామని కూడా చూసుకోరా మీరు? స్టీల్ ప్లాంట్ విషయంలో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా స్పష్టమైన వైఖరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కనబరుస్తున్నారు. కేంద్రానికి లేఖ రాసి స్పష్టంగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. విశాఖపట్నం 17వ తేదీన విశాఖపట్నం వెళ్ళి అక్కడ విశాఖ ఉక్కు పోరాటం చేస్తున్న కార్మిక సంఘ ప్రతినిధులతో నాయకులతో సమావేశమై నేనే ప్రత్యక్ష సాక్షిని. అక్కడ గంటన్నరకు పైగా వారితో స్పెండ్ చేసి వారు చెప్పింది విని చెప్పాలని చాలా స్పష్టంగా చెప్పి ఈ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకోవడానికి మీతో పాటు మేము కలిసి పనిచేస్తాం, మీరు ఏది కావాలంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అక్కడ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెడతాం వచ్చే బడ్జెట్ సెషన్లో అని చెప్పారు. అసలు ఉక్కు మీద ఏం మాట్లాడలేదంటాడు ఈయన లోకేష్. ఈయన తండ్రి కొడుకు హైదరాబాద్లో కాపురం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. అలా ఇక్కడే ఆయన నేను అనుకోవడం హైదరాబాద్ వెళ్ళినీ స్విచ్ ఆఫ్ చేస్తారనుకుంటా, వేరే దాంట్లోకి వెళ్ళిపోయి బోసా ఇంకన్నీ పట్టించుకోకుండా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా మళ్ళీ వచ్చినప్పుడు ఎవరో రాసి ఇచ్చిన పట్టుకుని వచ్చి కాగితాలు ఇక్కడ తోలుతున్నట్టున్నారు. అలా కార్మిక సంఘ ప్రతినిధులతో నాయకులతో ముఖ్యమంత్రి గారు సమావేశం విషయం మీకేమైనా అవగాహన ఉందా లోకేష్ అని అడుగుతున్నాను నేను. అవగాహన ఉంటే మరి ఇలా మాట్లాడతారా? స్పష్టమైన వైఖరి చెప్పట్లేదు, లెటర్ గాల్లో ఉందా నీళ్ళల్లో ఉందా అని మాట్లాడతారు ఎవడైనా? పసుపు జెండాను చూస్తే ఉచ్చ పోసుకుంటున్నారు, ఎందుకండి అంత భయం వీళ్ళకు అంట. మరి డ్రామా మధ్యలో చిన్న చూస్తే భలే ఇందాక చూశాను, ఎందుకండి వీళ్ళకి అంత భయం అని మళ్ళీ అడుగుతున్నాడు. ఎవరికి భయం, దేనికి భయం? మీ నాన్నే నిన్ను చూసి భయపడాలా? పిచ్చిగా పిచ్చిగా ఏ పదాలు వాడతాం తెలియకుండా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడితే జనం నవ్వుకుంటారు స్వామి అని మరోసారి చెప్తా ఉన్నాం. ఎన్నికలు పెట్టడానికి ఇది అనువైన సమయం కాదు, వ్యాక్సినేషన్ జరగట్లేదు, ఇంకా మరో పక్కన అది స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది, ఇంకో పక్కనేమో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయని రాష్ట్రంలో దేశంలో అంతా కూడా వార్తలు వస్తున్నాయని అంటే స్టేట్ ఎలక్షన్ కమిషను ససేమిరా కుదరదు ఎలక్షన్లు పెట్టాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎలక్షన్లు పెట్టడం కోసం అని పోరాటం చేసింది. సరే ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు పెట్టాం, పెడితే వన్ సైడ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే అయ్యో ఏదో జరిగిపోయింది ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్క అయిపోయారు అంటున్నారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు. అంటే వీళ్ళ గెలిస్తే అంతా బాగున్నట్టు, అంటే పచ్చకామెర్ల వాళ్ళకి కళ్ళు ఊరంతా పచ్చక కనబడింది అన్నట్టుగా వీళ్ళ గెలిస్తే బ్రహ్మాండంగా ఉన్నట్టు, గెలవకపోతేనేమో పోయిన ఎలక్షన్లో ఏం చెప్పాడు ఈవీఎంలదే పాపం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఈ ఎలక్షన్లు అడగండి మీరు బ్యాలెట్లదే పాపం అంటాడు. పాపం నాది కాదు నీది అని చెప్పడం అనేది తప్ప ఇంక వేరే దారి ఏం లేదు. అసలు కుప్పంలో ఎందుకు పోయింది? చివరికి పంచాయతీల్లో కూడా మనల్ని ఎందుకు చేతకరించుకుంటున్నారనే ఆలోచన మానేసి ఆ కుప్పంలో ఈ రిజల్ట్ ఎందుకు వచ్చిందని సమీక్షించుకోవడం మానేసి అక్కడికి వెళ్ళి తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టి 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 జగన్మోహన్ రెడ్డి గారిని అలసిపోయే వరకు తిట్టాడు. అలా మీ తిట్లు మీ శాపరార్థాలు
మీ ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తున్నాయని చెప్పి మరోసారి చెప్తున్నా. విశాఖపట్నం స్వామి జయంతి అర్థం మొదలు పెట్టాడు మరి ఫ్రస్ట్రేషన్. నా దగ్గర ఇందాకే ఎవరో చెప్తే అవి కూడా పట్టుకొచ్చా. విశాఖపట్నం స్వామీజీ దొంగ స్వామి అని మాట్లాడుతున్నాడు. ఇగో విశాఖ స్వామితో బాలకృష్ణ చూడండి సరిగ్గా లోకేష్ గారి మామగారు చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది హిందూపురం శాసనసభ్యుడు. విశాఖ స్వామితో ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖ స్వామితో అచ్చెన్ నాయుడు, విశాఖ స్వామితో దివంగత కోడెల, విశాఖ స్వామితో మురళీమోహను, విశాఖ స్వామితో యనమల, విశాఖ స్వామితో చంద్రబాబు ముచ్చట్లు, విశాఖ స్వామితో చంద్రబాబు, ఇంకా చాలా ఉన్నాయి, బోర్డు ఫోటోలు ఉన్నాయి. తెలుగుదేశం నాయకులందరూ వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కినప్పుడేమో ఆయన మంచి స్వామీజీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి ఆయన్ని కలుసుకొని అక్కడ పూజల్లోనూ యాగాల్లోనూ పాలు పంచుకుని వస్తే ఆయన దొంగ స్వామీజీ. ఈ చంద్రబాబు స్వామీజీకి ఏమైందో మాకు అర్థం అవుతలేదు. మాట్లాడేటప్పుడు వెనకాల గతంలో ఏం జరిగింది, మనం ఎన్నిసార్లు వెళ్ళాం ఆ స్వామీజీ దగ్గరికి, అక్కడికి వచ్చి ఏం మాట్లాడాము, ఏం చేసాము అసలు గుర్తు తెచ్చుకోవాలి కదా. అంటే ఎవరిని వదిలిపెట్టట్లే, స్వామీజీని నిర్తాడు, పోలీసులు నిర్తాడు, ఐఏఎస్ ఆఫీసులు నిర్తాడు, ఐపీఎస్ అధికారులు నిర్తాడు, మంత్రులు నిడుతున్నాడు, ఎమ్మెల్యేలు నిడుతున్నాడు, మీడియాలో కొంతమంది నిడుతున్నాడు. మరి దీన్ని ఏమంటారు, ఫ్రస్ట్రేషన్ అంటారు కదా, కనిపించిన ప్రతి ఒక్కరిని తిడితే. ఇప్పుడు ఇంకేమైనా అంటారేమో చెప్పమను. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తలవనది ఒక్క నిమిషం కూడా గడవట్లేదు వాళ్ళకి. నాకు తెలిసి నిద్ర కూడా పట్టట్లేదు అనుకుంటా. ఏంటి ఇంత గట్టి దెబ్బ కొట్టేశాడు, పంచాయతీలు కూడా క్లీన్ స్వీప్ అయిపోయినాయి, రేపు పొద్దున జడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్నీ వచ్చేస్తాయి, ఇంకో పక్కన ఈ మున్సిపాలిటీలు అన్నీ వచ్చేస్తాయి, ఏంటి అసలు పార్టీ ఉంటుందా ఏమవుతుందనేది బహుశా డౌట్ అనుకుంటా వాళ్ళకి. లేకపోతే 38.89% బాటా రేటు చెప్తారు ఎవడన్నా. ఈ శాతాలు ఏంటో, ఈ గోళ ఏంటో మాకైతే ఏం అర్థం కావట్లే. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా నేను లేస్తే మనిషిని కాదు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంత చూస్తా ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. నేను అధికారంలోకి వస్తే మీ అంత చూస్తానని అందరిని బెదిరిస్తున్నాడు, పోలీసులు బెదిరిస్తాడు, అధికారులు బెదిరిస్తున్నాడు, రాజకీయ నాయకులు బెదిరిస్తున్నాడు. పైగా ఇంకోటి రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడుతున్నాడు. రాజారెడ్డి రాజ్యాంగానికి భయపడం ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. రాజారెడ్డి రాజ్యాంగానికి నువ్వు భయపడవు, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నీది వెన్నుపోటు రాజ్యాంగం అని ఎవడో తెలియదు, మనది వెన్నుపోటు రాజ్యాంగం అని తెలియదా జనాలకి? మీది ఇప్పుడు ఆయన ఏంటంటే ఏదో జరిగిపోయింది, తీవ్రమైన ఒత్తిళ్లు పెట్టి తీవ్రంగా ప్రజలని అణిచివేసి రాజకీయ నాయకులను అణిచివేసి ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు కథల్లో సినిమాల్లో చూసినట్టుగా పోలింగ్ స్టేషన్కి వెళ్తే పేపర్లు చింపేసి నామినేషన్లు చింపేసి కొట్టేసి రక్తశక్తం చేసేసి ఆ పెద్ద పెద్ద రౌడీలు వచ్చి లాక్కుపోయిన సీన్లు ఉంటాయి పూర్వం సినిమాల్లో, అలాగే ఇప్పుడు జరుగుతుందనే భ్రమ కల్పించాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. పోనీ ఒకవేళ నిజంగా అంత బలవంతాలు దౌర్జన్యాలు చేస్తే మరి 38.89% మీ తమ్ముడు మీ నీ కుమారుడు చెప్పినట్టుగా మరి ఐఏలో గెలిచారు మీరు? మీ బాటా రేటు చెప్పారు కదా ఆయన 38.89%, మరి ఆ పంచాయతీలు ఎలా గెలిచారు? అక్కడ దౌర్జన్యాలు జరగలే? అక్కడ దౌర్జన్యాల్ని అరికట్టగలిగిన కెపాసిటీ మీకుంటే కుప్పంలో దౌర్జన్యాల్ని మరి నీకు కంచుకోట కదా, అక్కడ మీరు ఎందుకు అరికట్టలేకపోయారు? అంటే నీకన్నా మిగతా చోట్ల బలవంతమైన ఎమ్మెల్యేలు ఉన్నారని అర్థం, బలవంతమైన నాయకత్వం మీ పార్టీకి ఉందని అర్థం. అంటే చంద్రబాబు కుప్పంలో ఇచ్చే నాయకత్వం కన్నా ఈ దౌర్జన్యాలు నిజంగా ఎదుర్కొంటే ఇంకా వేరే చోట ఆయనకన్నా బలవంతమైన నాయకులు ఆ పార్టీలో ఉన్నారని అర్థమా? పిచ్చిగా మాట్లాడి ఈ మధ్యన కొత్తగా ఎక్కడికైనా వేస్తుంటే ఈ మధ్యన ఏం బీకుతారని మాట్లాడతాడు. అది రోడ్ల మీద గొడ్లు కాసుకునే వాళ్ళ దగ్గర మాట్లాడతారు చూసారా, పెద్ద పెద్ద చదువుకోకుండా సంస్కారం లేకుండా మాట్లాడేవాళ్ళు.
ఆ టైప్లో ఏం పీకుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నాడు. ఏం పీకాలి తమ్ముళ్ళు అని 2019లో పీకి చూపించారు కదా అధికారాన్ని పవర్ని. చంద్రబాబు నాయుడికి వారి కుమారుడికి పీకాల్సిందేదో అధికారాన్ని అప్పుడే పీకేశారు కదా, ఆ పవర్ ఏదో అప్పుడే పీకేశారు కదా, ఆ ఫీజులు ఏవో అప్పుడే పీకేశారు కదా. మళ్ళీ మాట్లాడితే రోజుకోసారి ఏం పీకుతారు అని అడుగుతారండి జనాలను వచ్చి. ఆ పీకాల్సిందేదో అధికారాన్ని మీ పవర్ని మీ ఫీజుల్ని 2019లో పీకేశారయ్యా బాబు అని జనమందరూ నవ్వుకుంటున్నారు. ఏం పీకుతారు ఏం పీకుతారని అదే సినిమాలో బ్రహ్మానందం అడిగినట్టు అడుగుతూ ఉంటారు. ఇది మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాం, అధికారం వస్తుంది పోతుంది, లేకపోతే పదవులు ఉంటాయి పోతాయి. కానీ ఈ పదవులు లేకపోతే మేమే పోతామేమో, అసలు ఎక్కడికి పోతున్నాం మాకే తెలియట్లేదు అన్నట్టుగా ఉండడం బాధాకరంగా ఉంది. ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకా కుటుంబాల్లో వ్యవహారాలు మాట్లాడుతున్నాడు, లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు. మానవ సంబంధాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటే ఈయనొక్కడికే తెలుసు. అందుకే బిడ్డనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుని ఆయన చనిపోయే వరకు ఫ్రస్ట్రేషన్ గురి చేసి ఒత్తిడి చేశాడు. మానవ సంబంధాల పట్ల ఈయనకు ఉన్నంత విలువలు ఎవరికీ లేవు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత విలువలు కానీ అంత కమిట్మెంట్ కానీ ఎవరికుంటాయి పాపం. ఎందుకంటే పార్టీ పెట్టి ఆయన అధికారంలో కష్టంతో ఆయన రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చి ఆయన బిడ్డనిచ్చి ఈయనకి అన్నీ ఇస్తే మానవ సంబంధాలకు విలువనిచ్చాడు కాబట్టి ఆయన్ని చాలా గొప్పగా చివరిలో సత్కరించాడు. ఆయన వైస్రాయ్ హోటల్ మీద చెప్పులేయించి అది మానవ సంబంధం. ఈ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి మానవ సంబంధాల మీద నమ్మకం లేదంట, మానవ సంబంధాలు అంటే తెలియదంట. ఈయనకి తెలుసు మానవ సంబంధాలు అంటే, ఎందుకంటే ఆ కుటుంబంలో ఎవరైనా చెప్తారు మానవ సంబంధాలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విలువ ఇస్తారో, మానవ సంబంధవాది ఈయనని చెప్పి ఆ కుటుంబంలో ఎవరైనా చెప్తారు. పబ్లిక్గా మనకు కూడా తెలుసు కుప్పం కొట్టేసేటప్పటికి మొత్తం దేవసంగా ఉన్నట్టుంది లోపల, తహతహలాడుతుంది. ప్రతి ఒక్కరిని బెదిరిస్తాను, నేను వస్తే నీ సంగతి తెలుస్తాను, నేను వస్తే నీ సంగతి తెలుస్తా. ఎక్కడో చదివాను నిన్న, ఇప్పుడు కలెక్టర్ల పిల్లల్లాగా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ అధికారులు నా దగ్గర ఉన్నప్పుడు అలా ఉండేవారు, ఇప్పుడు పిల్లల్లాగా ఉన్నవాడు ఇలా చేస్తున్నాడు, నేను రాని చెప్తాను. ఆయనలో ఆయనే మాట తీసుకుంటున్నాడు, నువ్వు రావాలి నువ్వు చెప్పాలి. ఇవన్నీ అనిపిస్తుంది, ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, చాలా జరగాలని ఉంటుంది. వచ్చినప్పుడేమో జనాలని పట్టించుకోకుండా నిలబెట్టుకోలేకపోయాం 2014లో దీనికి ఇచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చి శాపనార్థాలు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుకుంటూ 24 గంటలు అదే పని మీద, తండ్రి ఏమో ఏం పీకుతారంటాడు, కొడుకేమో వచ్చిపోస్తున్నారంటాడు. అది ఏంటో భాష ఏంటో గోల ఏంటో మాకు అర్థం ఉంది. ఫైనల్గా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని శాపాలు పెట్టినా ఈ పిల్లి శాపాలకి ఉట్టి విరిగిపడదని ఒక సామెత ఉంది. మీరు ఎన్ని శాపాలు పెట్టినా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తన పని తాను ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేసుకుంటూనే పోతుంది. ఎస్సీజెడ్ కాకినాడ ఎస్సీజెడ్లో ఏ విధంగా అయితే అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యని పరిష్కారం చూపించి వేల రైతుల కుటుంబాల్లో దీపం వెలిగించారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు పోతామనేది మీకు ఫైనల్గా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా భాష మార్చుకోండి, మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి. భాష చాలా గొప్పది మన వాడిది. మీరు ఈ విధంగా నోటికి ఏమొస్తుంది మాట్లాడి ఏం పీకుతారని మీరు అడిగే వాళ్ళకి, మా గవర్నమెంట్లో కొంతమంది మంత్రుల్ని మీదేం భాష అని అడిగే అధికారం మీకు ఎక్కడుంది? ఫైనల్గా మేము ఒకటే చెప్తున్నాం, మా పని మేము చేసుకుపోతుంటాం, ఏనుగా అలా నడుచుకుంటూనే వెళ్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏవైతే మాట ఇచ్చారో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మాటని నిలబెట్టుకోవడానికి శత విధాల కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మీగా ఇప్పుడే పెట్టేస్తా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.